విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి ఈ విధంగా మీ యొక్క మహాజ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి సిద్ధపడుతూ ఉండగా, జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటగ్గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహాయమును మెండుగా ప్రసాదించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ రెండవ దినాన దేవుని యొక్క జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి, మరి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసి ఆయన సన్నిధాన వర్తులుగా నిలువబెట్టి ఈ విధంగా మనమందరం సమకూర్చబడి ఆయన యొక్క జ్ఞానాన్ని వినటానికి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమె. ప్రియులరా, నిన్న దినాన మీకు చెప్పినట్టుగా ఈ భూమి మీద మెత్తని హృదయాలు కలిగి మనం జీవించడానికి ఆ పాషాణ హృదయాన్ని, ఆ చీకటి సంబంధమైన హృదయాన్ని, ఆ సాతాను సంబంధమైన హృదయాన్ని మార్చి దేవుడు ఒక నూతనమైన మాంసపు హృదయాన్ని, అనగా మెత్తని గుండెను, మెత్తని హృదయాన్ని, మెత్తని మనసును మనకిచ్చాడు అని చెప్పక తప్పదు. ఆ మెత్తని హృదయం మనకి రావడానికి మనలోనికి సంచకరువుగా పంపబడిన వాడే పరిశుద్ధాత్ముడు. ఆయనే సంఘానికి ఆధారంగా ఉన్నవాడు, సంఘానికి అధికారిగా కనబడుతున్నాడు, సంఘములో జరుగుతున్న, జరగబోతున్న, జరగవలసిన అనేక అనేక కార్యక్రమాలకు సహకారిగా, మార్గదర్శిగా, ఆదరణకర్తగా మనతో మనలో ఎల్లప్పుడూ ఉండటానికి ఆ ప్రభువు మన మధ్యకు పంపించిన వాడుగా కనబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముని గురించి ఈరోజు సమాజం తెలుసుకున్నది చాలా తక్కువ. పరిశుద్ధాత్మ పరిచర్యలు అని పేరు పెడుతున్నారు, కానీ ఆ పరిశుద్ధాత్మ పరిచర్యల పేరిట చేస్తున్నవన్నీ అక్రమమైన కార్యాలు. ఆ ఆత్మ అనుగ్రహించే జ్ఞానాన్ని సంపాదించుకోలేక బుద్ధిహీనులుగా, భయంకరులుగా ఈరోజు సమాజంలో మనుషులు మారిపోయారు. ఈ కడవరి దినాల్లో ఈ సందేశాలు చాలా అవసరం ప్రియులారు. ఈరోజున్న సమాజానికి ఆత్మ అనగానే అదొక సాధారణమైనదిగా, చిన్నదిగా భావించారు చాలామంది. ఆత్మ అనగానే ఈ సర్వభూతలమంతా వ్యాపించి ఉన్న ఒక మహాశక్తి. పరిశుద్ధాత్ముడు అనగానే ఏదో చిన్నవాడు, అక్కడక్కడ ఉండే ఒక సామాన్యుడు, ఒక పావురంలాగా దిగేవాడు అనుకుంటున్నారు చాలామంది. ఒక పావురంలాగా దిగుతాడు చిన్నవాడు, ఎంతో ఉండడు, చాలా చిన్నగా ఉంటాడు, చిన్న వెలుగులాంటాడు, చిన్న గాలిలాంటాడు అనుకుంటున్నారు. ఈ సర్వభూతలమంతా వ్యాపించి ఉన్న ఒక మహాశక్తి పరిశుద్ధాత్ముడని తెలుసుకునేది ఎప్పుడు? ఆయన అంతటా ఉన్నవాడు, ఏదో కొంత మాత్రమే, అక్కడక్కడ మాత్రమే కనబడేవాడు కాదు, ఆయన అంతటా ఉన్నవాడు, అన్ని దేశాలయందు వ్యాపించి ఉన్నవాడు. సర్వభూతలమంతా గాలి ఎలాగైతే విస్తరించి ఉందో, గాలి లేని చోటు మానవులు నివసించగలరా చెప్పండి? గాలి లేని చోటున మానవులు నివసించగలరా? నివసించలేరు. ఈ సర్వభూతలమంతా ఎలాగైతే గాలి విస్తరించి ఉందో, పరిశుద్ధాత్మదేవుడు కూడా అలాగే విస్తరించి ఉన్నవాడు. ఆయన ఏదో చిన్నవాడు కాదు, ఆయన ఏదో సామాన్యుడు కాదు,
ఆయన ఏదో చిన్న అగ్నిని అగ్ని కనవలంటాడో చిన్న నిప్పు కనవలంటాడో కాదు పురిలర్ కాదు ఈ సర్వ మహాభూతలమంత విస్తరించి ఉన్న ఒక మహాశక్తి పరిశుద్ధాత్మ దేవుడు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సభలో సంచరిస్తున్నాడు ఆ చర్చిలో సంచరిస్తున్నాడు ఈ మీటింగ్లో సంచరిస్తున్నాడు ఇదిగో ఇక్కడ దిగిపోయాడు అని గాలి మాటలు అబద్ధపు మాటలు చెబుతూ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని చాలా ఘోరంగా మోసం చేస్తున్నారు వారు ప్రకృతి సంబంధులు వారికి తెలియదండి ఆత్మను గురించి వారికి ఆత్మను గురించి తెలియదు వారు ప్రకృతి సంబంధులు వారిని గురించి బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి మీ చేతుల్లో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి అక్షరాలు మాత్రం చదివి అక్షరాలలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించలేక ఆ అక్షరాల వెనక దాగి ఉన్న ఆత్మజ్ఞానాన్ని ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోలేక కేవలం అక్షరాలు అక్షరాలను కూడా పైపైన చూసి పైపైన గ్రహించి పైపైన ఆలోచించి వాటి మీదే కోటలు కట్టేసి ఈరోజు సమాజాన్ని మొత్తాన్ని మోసం చేసేసారు ఈ మోసంలో ఈ మాయలో ఎందరో ఎందరో దేవుని పిల్లలు పడిపోయారు చాలా బాధాకరమైన విషయం ప్రియులారు ఇది చూడండి ఒక్కసారి యూదా పత్రిక 17వ వచనం చూడండి ప్రకటన గ్రంథానికి ముందున్న ఒకే ఒక పత్రిక 17వ వచనం అయితే ప్రియులారా అంత్యకాలమునందు అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకొను పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి బాగా వినాలి అంత్యకాలంలో వాళ్ళ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే పరిహాసకులు మనుషుల్ని పరిహసించేవాళ్ళు కాదు పరిహాసకులు అంటే ఆత్మను పరిహసించేవాళ్ళు దేవునిని పరిహసించేవాళ్ళు ఆ పరిహాసకులు ఉందరని యేసుక్రీస్తు చెప్పారు అపోస్తలులు చెప్పారు పూర్వం మీతో వాళ్ళు చెప్పిన మాటలు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు మీతో ఉండగా భూమి మీద శరీరధారి అయి ఉండగా అపోస్తలులు చెప్పిన మాటలు ఆ మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు చూడండి జాగ్రత్తగా పూర్వమందే యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు వాళ్ళు ఏదైతే చెప్పారో అదొక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు యూదా పత్రిక రాస్తూ ఒక్కసారి గుర్తు చేసుకోండి మీకే అర్థమవుతుంది వాళ్ళు ఏం చెప్పారో ఎలాంటి వాళ్ళు మీ ముందుకు వచ్చారో ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మాయ చేస్తున్నారో ఎలాంటి వాళ్ళ మాయలో మీరు పడిపోతున్నారో గుర్తు చేసుకోండి అని చెప్పి అంటున్నాడు అట్టివారు ప్రకృతి సంబంధులు అన్నాడు అట్టివారు ఎవరు వారు ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధులు తర్వాత మళ్ళీ ఏమన్నాడు తెలుసా ఆత్మ లేనివారు అంటే వాళ్ళల్లో ఆత్మ లేడు వాళ్ళతో ఆత్మ లేడు ఆత్మ ఉంటే ఆత్మను ఎరుగుదురు ఆయనను మీరు ఎరుగుదురు ఆయన మీతో కూడా ఉండును ఆయన మీలో ఉండును ఆయన లక్షణాలు మీతో ఉంటాయి ఆయనతో మీరు సహవాసం చేస్తారు సహవాసం చేస్తే ఆయన లక్షణాలే మీలోనూ కనబడతాయి ఆయన ఎలాంటి వాడో మీరు అలాంటి వారు అవుతారు ఆయనతో ఎప్పుడైతే మీరు సహవాసం చేయడం ప్రారంభిస్తారో పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీ అందుంటే మీరు వర్ధిల్లుతూ ఉంటారు ఆత్మీయంగా అది సమాధానకరమైనది అల్లరితో కూడినది కాదు పరిశుద్ధాత్మ సహవాసము సమాధానకరమైనది స్వచ్ఛమైనది నెమ్మదినిచ్చేది ఆదరణనిచ్చేది ఆత్మీయంగా బలపరిచేది అల్లరి చేసేది కాదు గొడవలు రేపేది కాదు మోసగించేది కాదు అనుమానంతో కూడుకున్నది కాదు మాయ చేసేది కాదు వక్రీకరించేది కాదు తప్పు మార్గాలలోనికి నడిపించేది కాదు పరిశుద్ధాత్మ సహవాసం స్వచ్ఛమైనది పవిత్రమైనది యథార్థమైనది నిష్కళంకమైనది నిష్కల్మషమైనది అపూర్వమైనది వెలకట్టలేనిది అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేది చక్కనైన శ్రేష్టమైన సర్వోత్తమమైన మార్గాలలో మనల్ని నడిపించేది అది పరిశుద్ధాత్మ సహవాసం ఈ సహవాసం మనకు ఉండాలి అంటే మనలో ఆత్మ ఉండాలి మనల్ని నడిపించే కాపరిలో కూడా ఎవరుండాలి ఆత్మే ఉండాలి పరిశుద్ధాత్మ కలిగిన వారై మీరందరూ కొనసాగాలి అప్పుడే
కాపరి విశ్వాసి సంఘము చక్కగా ఒక ఆత్మీయ అభివృద్ధితో నిస్వార్థపూరితమైన భక్తి భావాలతో స్వచ్ఛమైన సమాధానకరమైన భక్తి భావాలతో ఈ సమాజంలో ఒక జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉన్నతంగా జీవిస్తూ ఉన్నతంగా ముందుకు వెళుతూ ఉంటారు. అది స్వచ్ఛమైన పరిశుద్ధాత్మని యొక్క లక్షణాలు. ఆత్మే సంఘానికి నాయకత్వం వహించి నడిపించేవాడు. ఆయనే లేకపోతే అసలు ఏమీ లేదు. ఆయన ద్వారానే జరుగుతుంది పరిచర్య, ఆయన ద్వారానే జరుగుతుంది పరిచర్య. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, ఆత్మ లేని వారునయ్యుండి అన్నాడు. అంతే, అంటే వాళ్ళు ప్రకృతి సంబంధులు, వాళ్ళు ఆత్మ క్రింద లేరు, ఆత్మ కలిగి లేరు, ఆత్మ అండర్టేకింగ్లో లేరు. వారు పరిశుద్ధాత్మను కలిగిన వారు కారు అన్నాడు. ఆత్మ లేని వారు నయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. భేదం, ఒకరికొకరికి భేదం. అదే ఆత్మ గురించి ఒకరు ఒకలా, మరొకరు మరోలా. అదే ఆత్మ గురించి ఒకరు ఒకలా, ఒకరు ఇంకొకలా. భేదాలు 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 భేదాలు, ఎన్ని భేదాలు. ఒకరు ఆత్మ ఎక్కడ దిగిపోయిందంటే ఒకరు ఆత్మ ఇంకోలా దిగిపోయిందని చెప్తూ, ఒకరు ఆత్మేమో స్టేజ్లో ఉందంటున్నారు, ఒకరు ఆత్మేమో కర్చీఫ్లో ఉందంటారు, ఒకరు ఆత్మేమో కొబ్బరి నూనెలో ఉందంటారు, ఒకరు ఆత్మేమో శుక్రవారం వస్తుంది అంటారు, ఒకరు ఆత్మేమో ఆదివారం వస్తుంది అంటారు, ఒకరేమో బుధవారం వస్తుంది అంటారు, ఒకరేమో అగ్ని కింద పడిపోయింది, అగ్ని 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 అంటారు, ఏదో ఫైర్ ఇంజిన్ రప్పించేయడానికి. ఆడేం కాలడు నెత్తి, నిజంగా అగ్ని గురిసేస్తే నెత్తి మీద ఎంట్రికలు కాలిపోవాలి కదా, ముందు కాలిపోయే వెంట్రికలు బోడుగుండ్లు అయిపోవాలి. అగ్ని వేరండి, అది కాల్చేది కాదంటారు. మళ్ళీ ఏ అగ్నిది, కంటికి కనబడిందా, కంటికి కనబడుతుందా? అగ్ని 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 అని 100 సార్లు అరిచినంత మాత్రాన అగ్ని అయిపోద్దా? ఇది ఇది దిగిపోయింది 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 అన్నంత మాత్రాన నిజంగా దిగిపోద్దా? అన్ని పచ్చి అబద్ధాలు. బైబిల్లోని జ్ఞానం అర్థం కాక అక్షర సంబంధంగా ఏవో 4 మాటలు అపార్థం చేసుకుని ఆత్మ లేని వారై ఈరోజు ఉన్న క్రైస్తవ సమాజాన్ని వక్ర మార్గం వైపుకు నడిపించారు. ప్రియులారా చూడండి, అక్కడ ఏమని వ్రాయబడిందో, ఆత్మ లేని వారు నయుండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఇదంతా సమాధానకరమైనది సుమా, అలరితో కూడింది కాదు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అన్నాడు. చూసారా, కాచుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ప్రకృతి సంబంధులు, వారిలో ఆత్మ లేడు. ఆత్మ కలిగిన వారు కారు, వారు చేసే పరిచర్య ఆత్మ సంబంధమైనది కాదు. పౌలు చెబుతున్న మాటలు ఆలోచిస్తుంటే ఆత్మ పరిచర్య చాలా గొప్పదిగా కనబడుతుంది. ప్రియులారా, కొరింథు సంఘానికి లేఖ రాస్తూ నిన్న మీరు చదివిన మాటల్లో ఎంత ఉన్నతమైన మాటలు రాశారో ఒకసారి మరొకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడాలి, ఏం రాయబడింది అక్కడ. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, మమ్మునంటే మనం కూడా క్రొత్త నిబంధనే కదా, మనం కూడా ఏ నిబంధనకు లోబడ్డాం, క్రొత్త నిబంధనే కదా. పాత నిబంధనకు లోబడింది ఎవరు చెప్పండి, పాత నిబంధన క్రింద ఉన్నది ఎవరు, ఇశ్రాయేలీయులు. క్రొత్త నిబంధన క్రింద ఉన్నది ఎవరు, ఎవరు క్రైస్తవులుగా మారితే వారు, ఎవరు విశ్వసిస్తే వారు. అది ప్రపంచంలో ఏ జాతి వారైనా, ఏ వర్గపు వారైనా, ఏ ప్రాంతపు వారైనా కావచ్చు, ఒక జాతి వారు ఇశ్రాయేలీయులు వంటి వారు మాత్రం కాదు, ఎవరైనా కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆరిన నేల మీద ఏ దేశపు వారైనా కావచ్చు, ఏ భాష వారైనా కావచ్చు, వారు క్రైస్తవులు కావచ్చు, వారందరూ క్రొత్త నిబంధన క్రింద వస్తారు. అందుకే ఏమంటున్నాడు, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ, అక్షరమునకు కాదు కానీ, అక్షరమునకు కాదు, ఆత్మకే పరిచారకుల మొగుటకై మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అన్నాడు. అంటే అక్షరం గొప్పదా, ఆత్మ గొప్పదా అంటే అక్షరం వెనుకున్న ఆత్మే గొప్పది. అక్షరాలకు కాదు మేము పరిచర్య చేసేది, అక్షరాలకు పరిచర్య చేసేవారము కావు మేము. దేనికి పరిచారకులమయ్యాము, ఆత్మకే పరిచారకులమయ్యాం. అంటే ఆత్మ ద్వారా చేస్తున్నటువంటి పరిచర్య,
ఆత్మ సంబంధమైన పరిచర్య, పరిశుద్ధాత్మను కలవారై చేస్తున్నటువంటి పరిచర్య, ఆత్మానుసారమైన పరిచర్య. ఈ సంఘం అక్కడ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, అక్కడ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, అక్కడ జరుగుతున్న పరిచర్య ఆత్మ సంబంధమైనదా అక్షర సంబంధమైనదా? అక్షర సంబంధమైన పరిచర్యకు ఆత్మ సంబంధమైన పరిచర్యకు చాలా తేడా ఉంది. అక్షర సంబంధమైన పరిచర్య ఏదో డ్రిల్ చేసినట్టు ఉంటుంది. అవునండి, మా సంఘ సిద్ధాంతాలండివి, మా సంఘ పద్ధతులండివి, మా సంఘ ఆచారాలండివి, మా సంఘ కట్టుబాట్లండివి. ఇలాగే ఉంటుందండి, మా దగ్గర ఇలాగే చెయ్యాలండి, ఇందులో ఏది అతిక్రమించడానికి లేదండి, ఇది ఒక క్రమం అండి, మేము ఏర్పరచుకొనిన క్రమం ఇది. ఆత్మ సంబంధమైన పరిచర్య అలాంటిది కాదు, అలాంటిది కాదు. ఆత్మ సంబంధమైన పరిచర్య ఒక అర్ధ గంట జరిగేది కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య ఒక గంట జరిగేది కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య ఆదివారం 2 గంటల్లో జరిగిపోయేది కాదు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధమైన పరిచర్య నువ్వు బ్రతికున్నంత వరకు జరిగేది, నీ జీవితంలో ప్రతి క్షణం జరిగేది, నీ జీవితంలో అనుక్షణం నిన్ను వెంటాడేది. నిన్ను విడిచిపోతే కదా పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్నవాడు ఆదివారం మాత్రమేనా నీతో సహవాసం చేసేది? ఆదివారం 2 గంటలు మాత్రమేనా నీతో సహవాసం? నో, నిన్న ఆయన విడువడు, ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళిపోడు, ఆయన నీతో కూడా ఉండును, ఆయన నీలో ఉండును, మీతో ఉండును, మీలో ఉండును. ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును, మీతో కూడా నివసించును. ఏమర్థమైంది ఈ మాట? ఈరోజు క్రైస్తవ్యానికి ఏమర్థమైంది ఈ మాట? మీతో కూడా నివసించునంటే ఆదివారం 2 గంటల అది మీరు పెట్టుకున్న టైంలోనా? ఆరాధనలన్నీ ఒకే సమయానికి జరుగుతున్నాయా? అన్ని సంఘాల ఆరాధనలు ఒకే సమయానిక కాదే. ఎవరికి నచ్చిన టైంలో, ఉదయం నుంచి రాత్రి వరకు ఎవరికి నచ్చిన టైంలోనే వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. ఒక్కో సంఘంలో 4-5 ఆరాధనలు జరుగుతున్నాయి కదా. మరి 6-7 గంటలే దేవుడు నీతో ఉంటాడు అనుకుంటే ఆ సమయం దేవుడు నిర్ణయించిందా, నువ్వు నిర్ణయించుకున్నదా? నువ్వు నిర్ణయించుకున్నది అంటే సోమవారం దేవుడు నీతో ఉండడా, ఆత్మ నీలో ఉండడా, మంగళవారం పరిశుద్ధాత్మకు నీకు సంబంధం లేదా? తణుకులో సెలవు ఉన్నట్టు పరిశుద్ధాత్మకు కూడా మంగళవారం సెలవా? బుధవారం నీతో ఉండడా పరిశుద్ధాత్ముడు? గురువారం నీతో సహవాసం చేయడా? శుక్రవారం మరలా స్పెషల్గా సాయంత్రం ఆత్మకూటలు వస్తాడా? అది కొన్ని సంఘాలకి శనివారం మళ్ళీ లీవ్ తీసుకుంటాడా? మరలా ఆదివారం డ్యూటీ ఎక్కుతాడా? ఏటండి, ఏమర్థం చేసుకున్నారండి ఈరోజున్న వాళ్ళు? ఏమర్థమైందండి? పరిశుద్ధాత్మ పరిచర్య అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది కాదయ్యా, అనుక్షణం ప్రతిక్షణం ఈ భూమి మీద నీవు జీవించి ఉన్నంత వరకు ఆయనతో సహవాసం, ఆయనతో అన్యోన్య సహవాసం, సమాధానకరమైన పరిచర్య, ప్రతిక్షణం నీ మెదడులోని ఆలోచనలతో సహా నీ చిటికన వేలు గోరు కదిలినా సరే, నీ అడుగు ఎక్కడ పడుతున్నా, నీ చూపు ఎటు పోతున్నా, నీ నోటి వెంట ఏ మాట జాలు వారుతున్నా, ప్రతిదీ ఆయన సహవాసంలోనే జరగాలి. అది పరిచర్యలో భాగం. ఎందుకో తెలుసా? ఆయన నిన్నడూ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాడు గనుక, ఆయన అండర్టేకింగ్లో నేను ఉంటావు గనుక. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య గనక, ఆత్మ అంతటా ఆవరించి ఉన్నాడు గనుక, నువ్వు ఏ దేశానికి వెళ్ళిపోయినా నీ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక, నువ్వు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నా నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక, నువ్వు ఆకాశ విశాలంలో గగనతలంలో ఎగురుతున్నా నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక, నువ్వు సముద్ర దిగంతాలలోనికి దిగిపోయినా నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనుక, నువ్వెక్కడుంటే అక్కడ నీకు ఊపిరాడుతున్నంత వరకు ఆయన సహవాసం నీతో ఉంది. అర్థమైందా ఈ మాట? ఈ విషయం అర్థమైందా ఈరోజు క్రైస్తవ్యానికి? ఈ సంగతి అర్థమైందా ఈరోజు క్రైస్తవ్యానికి? అర్థం కాలే.
అర్థం కాలేదండి. ఆత్మకే పరిచారకులమైతిమి అక్షరాలకు కాదన్నాడు పౌలు. అక్షరాలకు కాదు మేము, ఆత్మకే పరిచారకులమైతిమి. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ప్రతిదినము మన బ్రతుకులో, మీ బ్రతుకులో, మనందరి బ్రతుకులో మీరే పత్రికలన్నాడ పైమాటలో. ఆ దేవుని ఆత్మ, జీవము గల దేవుని ఆత్మ మీ హృదయాల మీద రాసేసామన్నాడు. దేవుని దేవుని ఆత్మ, జీవము గల దేవుని ఆత్మ, ఆత్మతో మీ హృదయాల మీద, మెత్తని హృదయాల మీద, మెత్తని హృదయాలనే ఆ పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక మీరు అన్నాడు. ఆహా, ఎంత లోతైన జ్ఞానం ఉందండి ఈ మాటల్లో. ఎంత లోతైన జ్ఞానాన్ని చెప్పాడు ఈ మాటల్లో. చాలా లోతైన జ్ఞానం. అంటే ఇది ఒక గంటలోనో రెండు గంటల్లోనో జరిగినది కాదన్నమాట. ఆ మాట వారి బ్రతుకులో నాటబడి వారి హృదయం అనే పలకల మీద దేవుని ఆత్మ వ్రాసినప్పుడు, దేవుని ఆత్మే వారి హృదయం అనే పలకల మీద వ్రాసినప్పుడు వీళ్ళు క్రీస్తు పత్రికలు అవుతున్నారు. దేవుని ఆత్మే వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళి ఆ హృదయం అనే పలకల మీద ఆ మాటలను లిఖించినప్పుడు, ఆ మాటలు వాళ్ళ హృదయాల మీద ప్రభావాన్ని చూపించినప్పుడు, ఆ మాటలలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ఆ మాటలకు శిరస వహించినప్పుడు, ఆ మాటలే శిరోధార్యమని వాళ్ళు భావించినప్పుడు, ఆత్మ వారితో ఉండి వారి హృదయాలలో పరిశుద్ధాత్ముడుండి లిఖిస్తుంటే వాళ్ళ బ్రతుకులు క్రీస్తు పత్రికలుగా ముందుకు నడుస్తున్నాయంటే ఇది ఒక క్షణం జరిగిపోయి ఆగిపోయేది కాదు అని మనకు అర్థమవుతుంది కదా ఈజీగా. ఒక క్షణం జరిగిపోయి ఆగిపోయేది కాదు ఇది, ప్రతిదినము కొనసాగునది ఇది. ప్రతిదినము ఈ పరిచర్య కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ మాటలు మన మీద ముద్రింపబడతాయో మన హృదయాలలో, ఈ మాటలు మన హృదయాలలో ముద్రింపబడుతుంటే ఈ పరిచర్య కొనసాగుతుందే తప్ప ఆగిపోయేది కాదని బైబిల్ చెబుతుంటే, ఈరోజు క్రైస్తవ్యం ఏం నేర్చుకుందండి? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి ప్రియులారా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆలోచించుకోండి. ఈరోజు క్రైస్తవ్యం ఏం నేర్చుకుందండి? ఈ విషయంలో ఎంత మోసపోయిందండి, ఎంత మోసపోయింది. డప్పు కొట్టి 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 ఆ డప్పు కొడుతున్నంతసేపు ఉద్రేకాన్ని కలిగించి అది గది 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 దిగిపోయాడు 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 అనగానే నిజంగా దిగిపోతున్నాడు అనుకుంటూ నమ్ముతున్న ప్రకృతి సంబంధులారా, డప్పు లేకపోతే పరిశుద్ధాత్ముడు దిగడా? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రకృతి సంబంధులారా, డప్పు లేకపోతే పరిశుద్ధాత్ముడు దిగడా? శబ్దం చెయ్యకపోతే పోనకాలు రావా? శబ్దం చేస్తుంటేనే పూనకాలు వస్తాయా మీకు? శబ్దం ఆగిపోతే పూనకాలు ఆగిపోతాయా? ఇదా పరిశుద్ధాత్మ రావడం అంటే. అంటే సంఘంలో డప్పులన్నీ ఎత్తుకెళ్ళిపోతే ఇంక పరిశుద్ధాత్ముడు రాడన్నమాట. అదండి పరిశుద్ధాత్మను చూపించే విధానం. ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడండి, ఆయన చిన్నవాడు కాదండి. పరిశుద్ధాత్ముడు అంటే మామూలు వాడు అనుకోకండి. ఆది యందు దేవుడు భూమిని సృష్టిస్తున్నప్పుడు, ఆకాశాన్ని కలిగిస్తున్నప్పుడు, పంచభూతాలను కలిగిస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెననే మాట వ్రాయబడింది. అంటే పర్యవేక్షణలో ఉన్నాడు, సృష్టి కార్యక్రమంలో ఉన్నవాడు, సృష్టి కార్యక్రమంలోనే ఉన్నవాడు. అంత చిన్నవాడా? కాదండి. ఆత్మ పరిచర్య, ఈ ఆత్మ పరిచర్య ఎలా ఉంటుందో కూడా ఈరోజు చాలామందికి అర్థం కాలేదండి. ఎప్పుడైతే క్రీస్తులోనికి నువ్వు రావాలనే నిర్ణయం తీసుకొని బాప్తిస్మము అని దేవుడు ఏర్పరిచిన కార్యక్రమం ముందు చూడు, నీటిలో సమాధి, అది సామాన్యమైనది కాదు, చాలా ఉన్నతమైనది, చాలా ప్రశస్తమైనది. క్రైస్తవ్యంలో తొలి అడుగులు పడటానికి బాప్తిస్మం ద్వారానే నువ్వు వెళుతున్నావు. క్రైస్తవ్యంలోనికి బాప్తిస్మం గుండా వెళుతున్నావు. నీటి గుండా అంటే నీటిలో సమాధి చేయబడిన నాట నుండి తిరిగి లేచిన తర్వాత జీవితాన్ని మీరు పరిశీలన చేయగలిగితే, సమాధి వరకు ఉన్న జీవితం వేరు, సమాధి చేయబడి తిరిగి లేచిన నాట నుండి ఉన్న జీవితం వేరు. రెండు కోణాలు నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఉన్నాయి. మారు మనస్సుతో కూడిన, పశ్చాత్తాపంతో కూడిన, దేవుని ఆత్మానుభవముతో, దేవుని ఆత్మను అనుసరించి వాడిగా, ఆయన ఆత్మను ఆలోచించిన వాడిగా, ఆయన ఆత్మను గుర్తించిన వాడిగా,
ఆయన ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని ఎరిగిన వాడిగా నీవు బాప్తిస్మం పొందిన నాట నుండే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి ఎంటర్ అయిపోతున్నావన్న సంగతి నీకు తెలీదా? మొన్న ఎవరో ఒక అజ్ఞాని బాప్తిస్మాలు రెండు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మాటలు చూపించి బాప్తిస్మాలు చాలా ఉన్నాయట. ఏమండి అక్షరాలు ఎలా ఉన్నాయండి? అక్షర జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ఎంత తేడా ఉందో మీరు చూడండి. అక్షర జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. అతనికి అర్థమైంది, గొంతు చించేసుకుంటున్నాడు, వేదిక మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరో ఫేస్బుక్లో పెట్టారు ఆ వీడియో. గొంతు చించుకుని అరుస్తున్నాడు, చాలామందికి తెలీదు అని వేస్తున్నాడు అంతే. ఏంటి? బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్ముని సహవాసంలోనికి వెళతారంటే అది అబద్ధం. బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వెళ్ళరు అని చెబుతున్నాడు. తర్వాత మరలా పరిశుద్ధాత్ముడు వచ్చే కార్యక్రమం వేరేగా ఉంది, మరలా పరిశుద్ధాత్మ బాప్తిస్మం వేరేగా ఉంది అని చెబుతున్నాడు ఒక అజ్ఞాని, అక్షర జ్ఞానాన్ని కూడా సరిగా తెలుసుకోలేనివాడు. అక్షరాలు మాత్రం చదువుతున్నాడు, అక్షరాల వెనకున్న ఆత్మజ్ఞానం అర్థం కాలేదు అతనికి. అక్షరాలు చదివినంత మాత్రాన ఆత్మజ్ఞానం అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. అక్కడ ఏమని వ్రాయబడ్డాయి అక్షరాలు? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు. బాప్తిస్మములు అన్నాడు కదా, ప్లూరల్గా వాడాడు అక్కడ. ఏమన్నాడు? బాప్తిస్మములను గూర్చిన బోధయు అన్నాడు. బాప్తిస్మములు అన్నాడు కదా, అది పట్టుకున్నాడు. అతని తప్పుడు బోధను సమర్థించుకోవడానికి వచనాన్ని వాడుకుంటున్నాడు. అతని తప్పు బోధను సమర్థించుకోవడానికి వచనాన్ని వాడుకుంటున్నాడు ఒక బోధకుడు. కేవలం అక్షరాలు పట్టుకుంటారు, బాప్తిస్మములు అనుంది. బాప్తిస్మములు అనుందంటే ఇంకెన్నో బాప్తిస్మాలు ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో ఉన్నాయి అన్న భావాలు వాళ్ళవి. వాస్తవానికి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న ఈ మాటల్లోని భావం ఏంటి తెలుసా? పత్రిక రాస్తున్నది ఎవరికి? సందర్భాలు చూడాలి. పత్రిక రాస్తున్నది ఎవరికి? హెబ్రీయులకు. హెబ్రీయులు అంటే అర్థం ఎవరు తెలుసా? తెలుగోళ్ళు అంటే ఎవరు? తెలుగు భాష తెలిసినోళ్ళు. హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీ భాష తెలిసినోళ్ళు. ముఖ్యంగా ఎవరు వాళ్ళు? ఇస్రాయేలీయులు. ఇస్రాయేలీలకు తెలిసినవి ఎన్ని బాప్తిస్మాలో తెలుసా? రెండు. మిగిలిన వారికి తెలిసింది ఒక్కటే బాప్తిస్మం. అందరికీ తెలిసింది ఒక్కటే బాప్తిస్మం, కానీ ఇస్రాయేలీలకు తెలిసినవి ఎన్ని బాప్తిస్మాలో తెలుసా? రెండు. నెంబర్ వన్, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేసిన ధర్మశాస్త్ర సంబంధమైన మారు మనస్సుతో మారు మనస్సుకు సంబంధించిన బాప్తిస్మం. నెంబర్ టూ, యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన, యేసుక్రీస్తు ప్రకటించమని చెప్పిన, ఆయన యందు విశ్వాసముతో కూడినటువంటి బాప్తిస్మం. ఆయన పునరుద్ధానాన్ని, ఆయన బలియాగాన్ని, ఆయన సమాధి మరణ పునరుద్ధానాల యందు విశ్వసించి తీసుకునే బాప్తిస్మం యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడినది. అంతకు మునుపున్న బాప్తిస్మం ఎవరిది? బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రారంభించినది. అది ధర్మశాస్త్ర సంబంధమైనది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వాడు గనుక యోహానిచ్చే బాప్తిస్మాన్ని తీసుకున్నారు. అర్థమవుతుందా? అందుకే హెబ్రీయులకు పత్రిక రాస్తున్నాడు గనుక వాళ్ళకి సంబంధించిన ఎన్నో సంగతులు ఈ పత్రికలో టచ్ చేశాడు గనుక, వాళ్ళ ధర్మశాస్త్ర సంబంధమైన ఎన్నో ఆచారాలను గురించి పత్రికలో మాట్లాడాడు గనుక పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మములను గూర్చిన బోధ అన్నాడు. బాప్తిస్మములు అన్న ప్లూరల్గా ఆ పదాన్ని వాడటంలో గల ప్రధానమైన కారణం అది. ఈ మాత్రం తెలియని ఇంకా ఉన్నాయి బాప్తిస్మాలు, ఇంకా ఉన్నాయి. మరి అన్యజనులకు పత్రిక రాస్తూ ఏమన్నాడో తెలుసా? అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసు పట్టణంలో ఉన్న అన్యజనులకు పత్రిక రాస్తూ ఏమన్నాడో మీరు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రికలో బాప్తిస్మములు అని వాళ్ళకి తెలియజేశాడు. ఎందుకంటే వాళ్ళకి యోహానిచ్చిన బాప్తిస్మం తెలుసు, యేసుక్రీస్తు ద్వారా స్వీకరించిన బాప్తిస్మము తెలుసు, కానీ ఎఫెసీలకు యోహానిచ్చిన బాప్తిస్మం తెలీదు. ఎందుకంటే ఎఫెసు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధికులు, అన్యజనులు. వాళ్ళు పౌలు ద్వారా క్రీస్తును గురించినటువంటి వాక్యాన్ని విని విశ్వసించి వారు క్రీస్తులోనికి వచ్చారు. వారికి తెలిసిందల్లా ఒక్కటే సర్వ ప్రపంచానికి, హెబ్రీయులకు తప్ప.
బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం లేని సర్వ ప్రపంచానికి తెలిసింది ఒక్కటే బాప్తిస్మం. అందుకే ఏమని వ్రాయబడింది చూడండి అక్కడ, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మాలు ఎన్నన్నాడు? ఒక్కటే అన్నాడు. సమాధి కార్యక్రమం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. కానీ ఈ అక్షరాలు చదివి అక్షరాల వెనకున్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించలేక కేవలం అక్షరాలు చదివాడు, బాప్తిస్మాలు అని చదివాడు. హా హా నా తప్పు బోధకు అవకాశం దొరికింది అనుకున్నాడు. కేవలం అక్షరాలు పట్టుకుంటే ఆత్మజ్ఞానం అర్థం కాదయ్యా. ఆత్మజ్ఞానం అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ సహవాసం నీకుండాలి. ఆ పరిశుద్ధాత్మ సహాయం నీకుండాలి. ఆ పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము గలవాడవై నువ్వుండాలి. అలా లేని నాడు ఆత్మ సంబంధమైన సంగతులు అంత ఈజీగా అర్థం కావు. ఎంత లోతైన జ్ఞానం ఉందో చూసారా? ఎంత లోతైన జ్ఞానం ఉందో చూసారా? బైబిల్లో జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేయండి అయ్యా. మనిషిని పరీక్షించేటప్పుడు అతను మాట్లాడుతున్న మాటల వెనుక పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా, ఎవరు మాట్లాడుతున్న వాళ్ళ బోధను మొదట పరీక్షించండి. వాళ్ళ బోధను పరీక్షించండి. ఆ బోధలో ఎంత లోతుగా వెళుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పుడు అంత రంగు బయటపడిపోద్ది. లోతైన బోధలోనికి వెళ్ళట్లేదు అని అంటే పై పైననే ఏవేవో మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడని అర్థం. అలా అలా మాయ చేస్తున్నాడంటే అతడు ప్రకృతి సంబంధి, లోతైన జ్ఞానాన్ని ఉపదేశించే స్థాయిలో లేడు అని అంటే అతడు ప్రకృతి సంబంధి, దేవుని ఆత్మ లేనివాడు అని మీరు వెంటనే ఫిక్స్ అయిపోవాలి ఇమ్మీడియట్గా. ఒకవేళ నిజంగా దేవుని ఆత్మను కలిగిన వాడే అయితే, అతనిలో దేవుని ఆత్మే ఉంటే, దేవుని ఆత్మతో సహవాసము చేయువాడే అయితే ఇంకా లోతైన అధ్యయనాలు, లోతైన జ్ఞాన సంగతులు, ఆ లోతైన సహవాసం, ఆత్మ సంబంధమైన మాటలు జీవజల నదీ ప్రవాహం వలె మీ ముందు ప్రవహించి తీరతాయి. అలా ప్రవహించట్లేదు అంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందని అర్థం. బాప్తిస్మాలు ఎన్ని? ఒక్కటే. బాప్తిస్మం ఒక్కటే. అక్కడ బాప్తిస్మములు అన్న సందర్భం వేరు, ఇక్కడ బాప్తిస్మం ఒక్కటే. అందరికీ ఒక్కటే బాప్తిస్మం. సమాధులు ఎన్నండి? ఒకటా రెండా? మిమ్మల్ని అడుగుతున్నాను, సమాధులు ఎన్నండి? ఒకటా రెండా? మీకు ఎన్నిసార్లు సమాధి అవుతుందారు? రెండు అవుతారా? మూడు అవ్వండి, బాగుంటుంది ముచ్చటగా. సమాధి ఎన్నిసార్లు అండి? బాప్తిస్మం అంటే అర్థం అదే కదండి, సమాధి కార్యక్రమం. ఈ పాత రోత జీవితాన్ని పాతేసి కృపలోనికి ప్రవేశించటం అండి. దేవుని కృపలోనికి ప్రవేశించడమే బాప్తిస్మం అంటే. ఆయన కరుణా సంపన్నుడు, తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఒక గొప్ప కృపను మనకి అనుగ్రహించాడు. ఆయన కృపలోనికి మనం ప్రవేశిస్తున్నాం బాప్తిస్మం ద్వారా. ఇది ఒక గొప్ప కార్యక్రమం, ఆయన కృపలోనికి ప్రవేశించేటువంటి కార్యక్రమం. ప్రియులారా, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే ఆత్మను గురించి, పరిశుద్ధాత్మ పరిచర్యను గురించి పౌలు గారు ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎఫెసీలకు బాప్తిస్మం ఒక్కటే అని ఎందుకు చెప్పాడు అన్యజనులందరికీ? అన్యజనులకే కాదు, హెబ్రీలకు కూడా. వాళ్ళకి అర్థమైతే ఒకటే బాప్తిస్మం. వారు యోహానుతో తీసుకున్న బాప్తిస్మం చెల్లదు. యోహానిచ్చిన బాప్తిస్మం వాళ్ళకి చెల్లదు. అందుకే మరలా క్రీస్తునందు వారు బాప్తిస్మం పొందాలి. క్రీస్తునందు విశ్వసించి వారు బాప్తిస్మం, యేసుక్రీస్తును విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపంతో వాళ్ళు బాప్తిస్మం పొందాలి. యేసు దేవుని కుమారుడను ఒప్పుకోవాలి. ఆయనే సర్వమానవాళి పాప విమోచనకు ఈ భూమి మీదకు యతించిన మహనీయుడని ఒప్పుకోవాలి. ఆయన ఎందే నిత్య జీవమని, ఆయనే సర్వోన్నతుడని, దేవుని కుమారుడని, ఆయన ద్వారానే మనం పరిశుద్ధాత్మను పొందగలమని నమ్మాలి, విశ్వసించాలి. అలా రావాలి క్రీస్తు దగ్గరికి. ఏమండి ఇప్పుడు చూడండి, ఎలాగనగా
పదమూడవ వచనం జాగ్రత్తగా చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడాలి ఏమని వ్రాయబడిందో. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను యూదులమైనను అన్నాడు. అంటే యూదులంటే ఎవరండి? హెబ్రీలు. ఇందాక హెబ్రీలు అని చెప్పాడు కదా, వాళ్ళే. వాళ్ళకి బాప్తిస్మం, యోహానిచ్చే బాప్తిస్మం తెలుసు వాళ్ళకి. ఎందుకంటే శాస్త్రులు పరిచయులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు? బాప్తిస్మం పొందడానికి. యోహాన్ దగ్గరికి వెళ్ళారు, బాప్తిస్మిచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడే అంటాడు సర్ప సంతానమా అని. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ప్రశ్నించాడు. యూదులు యూదులే బాప్తిస్మం తీసుకుంటున్నారు. యూదుడైన యోహాను వాళ్ళకి బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైనది. ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్ర ప్రవక్తలలో చెట్ట చివరి ప్రవక్తగా యోహాను మనకు కనబడతాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతను యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరచడానికి వచ్చినవాడు. అంటే బాప్తిస్మాన్ని పరిచయం చేశాడు యూదులకి. బాప్తిస్మాన్ని పరిచయం చేశాడు. అక్కడ నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి ఇచ్చే బాప్తిస్మం సులువైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ యోహాను అలవాటు చేశాడు వాళ్ళకి. అర్థమవుతుందా? చూడండి జాగ్రత్తగా. ఎలాగనగా యూదులమైనను, అటు తర్వాత గ్రీసు దేశస్థులు జ్ఞానులుగా, ఆ కాలంలో జ్ఞానులుగా పిలువబడుతున్నారు. చాలా గొప్పవాళ్ళమని చెప్పుకునేవారు. అమ్మో, గ్రీసు దేశం అంటే మామూలు దేశం కాదు, అక్కడ జ్ఞానులు ఉంటారు. చూసారా? ఫేమస్ అన్నమాట. గ్రీసు దేశం అంటే జ్ఞానులకు ఫేమస్. ఆత్రేయపురం పూతరేకులకు ఫేమస్ అన్నట్టు, కోనసీమ కొబ్బరికాయలకి ఫేమస్ అన్నట్టు, తాపేశ్వరం కాజాలకి, కాకినాడ కాజాలకి ఫేమస్ అన్నట్టు, పాలకొల్లు మినపొట్టుకి ఫేమస్ అన్నట్టు, వీళ్ళు దేనికి ఫేమస్? జ్ఞానానికి ఫేమస్. ఎవరు? గ్రీసు దేశస్థులు అంటే మేము జ్ఞానులము, కొత్త సంగతులన్నీ మాకే తెలుసు, కొత్త విషయాలన్నీ మాకే తెలుసు, అసలు మాకు తెలిసినంత జ్ఞానం ఇక ఎవరికీ తెలీదు అనుకునే స్థాయిలో ఆ కాలానికి ఉన్నారు గ్రీసు దేశస్థులు. పౌలు మాట్లాడుతున్నాడు, యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము అనేశాడు. అంతే, మనమందరము అన్నాడు. ఇక మనమందరము, మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క శరీరములోనికి అనగా పుట్నోట్లు ఏం రాశాడు చూడండి, ఒకే శరీరముగా ఉండుటకు. ఒక శరీరానికి ఒక ఆత్మ, రెండు ఆత్మల చెప్పండి. ఒక శరీరానికి ఒక ఆత్మ, రెండు ఆత్మల. ఒక ఆత్మే కదా, మీలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? రెండు ఉన్నాయా? మీరిద్దరా? మల్టీ పర్సనాలిటీ అనేది కాదు కదా, ఒక ఆత్మే. ఒక ఆత్మే, ఒక శరీరానికి ఒకటే ఆత్మ. స్వభావాలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఒక శరీరాన్ని నడిపించేది ఒకటే ఆత్మ. మనమందరము ఒక్క శరీరములోనికి అనగా పుట్టినోట్లు ఏమంటున్నాడు, ఒక్క శరీరముగా. అంటే ఎవరైతే బాప్తిస్మం పొందుతున్నారో వాళ్ళందరూ వేరువేరు శరీరాలు కాదన్నమాట. వారిది నిజమైన బాప్తిస్మమే అయితే, వారిది నిజమైన బాప్తిస్మమే అయితే వారందరూ ఒక్కటే శరీరము అన్నాడు. వేరువేరు శరీరాలు కాదు ప్రియులారా, వారందరూ ఒక్కటే శరీరము. మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమే. ఆత్మయందే ఏం పొందితిమి? బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క పరిశుద్ధాత్మను పానము చేసిన వారమైతిమి. అంటే మనమందరము ఒకే ఆత్మయందు ఏం పొందామంటున్నాడు, బాప్తిస్మం పొందాము. అంటే బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వెళ్ళిపోయాం. మునగక మునుపు జీవితం వేరు, మునిగిన తర్వాత జీవితం వేరు. మునిగిన తర్వాత నిన్ను అలా ఖాళీగా పెట్టి ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడనే తప్పుడు బోధ ఇంకెప్పుడు నమ్మకండి ప్రియులారా. అది బైబిల్ వ్యతిరేకమైన బోధ. అపొస్తలుల కార్యాలలో వ్రాయబడిన సందర్భాలు, సంఘటనలు అర్థం కాక
బాప్తిస్మం పొందాక ఎప్పటికో పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. బాప్తిస్మం పొందక మునుపే పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందారు. ఈ సందర్భాలు వాళ్ళకి అర్థం కాక, కొర్నేలి సందర్భంలో జరిగినటువంటి విషయాలు అర్థం కాక, ఆ ప్రారంభపు సంగతులు తెలియక, ఇప్పటికీ అక్షరాలు పట్టుకుని వేలాడుతూ, కేవలం అక్షరాలు పట్టుకుని వేలాడుతూ, అక్షరాల వెనకున్న ఆత్మజ్ఞానాన్ని వదిలేసి, అక్షరాలకు అందని ఎత్తైన స్థితిలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని వదిలేసి కేవలం అక్షరాలు పట్టుకుని వేలాడుతూ, వాటిని కూడా సరిగా అర్థం చేసుకొనక, ఆత్మ సహాయం లేక భేదాలు కలిగిస్తున్నారు ప్రియులారా. ఎప్పుడైతే బాప్తిస్మానికి అవతల బ్రతుకు వేరవుతుందో, బాప్తిస్మానికి అవతల బ్రతుకు వేరవుతుందో, ఈ బాప్తిస్మం తర్వాత బ్రతుకంతా కూడా పరిశుద్ధాత్మ సహవాసంలో నేను కొనసాగాలి. ఎందుకంటే బాప్తిస్మం తర్వాతే నీది నిజమైన యథార్థమైన మారు మనస్సుతో కూడిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను, ఆయన మన నిమిత్తము సమాధి చేయబడెను మన పాపముల నిమిత్తము, ఆయన మన నిమిత్తము పునరుద్ధానుడై తిరిగి లేచెను, మరలా తిరిగి రాబోతున్నాడు, మట్టిలోనున్న శరీరాలను మరలా తిరిగి లేపబోతున్నాడు, మహిమ దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఈ దేహం ఒక్క క్షణంలో మార్పు చెందబోతుంది. మట్టిలో ఒకవేళ వెళ్ళిపోతే మట్టిలో నుంచి మహిమ దేహాలతో తిరిగి లేవబోతున్నాం. మన విశ్వాసం ఆ నిరీక్షణతో ఎవరైతే బాప్తిస్మానికి వెళతారో, ఆ బాప్తిస్మలో వాళ్ళు గొప్ప స్థితి, గొప్ప ఆత్మ సహవాసాన్ని పొందుకుంటున్నారు ప్రియులారా. అప్పటి నుండి పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు, నీలో ఉంటాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. అంటే బాప్తిస్మం పొందిన నాట నుండే పరిశుద్ధాత్మ సహవాసంలో నువ్వు ఉంటావో, బాప్తిస్మం పొందిన నాట నుండే పరిశుద్ధాత్మ సహాయం నీకు లభిస్తుంది. నువ్వు నిజంగా లోకాన్ని విసర్జించి లోకం మీద విరక్తి పెంచుకొని, ప్రభువా నేను పాపిని ఒప్పుకొని, పశ్చాత్తాపంతో ప్రభు రుధిర ధారలలో నిన్ను నువ్వు కడుక్కోటానికి ఆయన పాదాల చెంతకు వస్తే, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయన ఈ లోకానికి నా కొరకు పంపబడ్డాడు అని నువ్వు విశ్వసిస్తే, ఆయన ద్వారా సంచకరువుగా పరిశుద్ధాత్మ నీలోనికి వస్తున్నాడు, ఆయన అధికారం కింద నువ్వు ఉండబోతున్నావు, ఆయనే నీకు జ్ఞానమిచ్చేవాడు, ఆయనే నిన్ను బలపరిచేవాడు, ఆయనే నీకు శక్తినిచ్చేవాడు, ఆయనే నిన్ను ఆదరించేవాడు, ఆయనే నీకు ధైర్యం ఇచ్చేవాడు, ఆయన అధికారం క్రింద నువ్వు ఉండబోతున్నావు. బాప్తిస్మం పొందిన నాట నుండి, ఇది సత్యం, బాప్తిస్మం పొందిన నాట నుండి ఆయన అధికారం క్రింద నువ్వు ఉంటావు. అందుకేమన్నాడు, ఆయనలోనికి ఆ ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. మనమందరము అన్నాడు, మనమందరము అంటే కొరింథీయులందరూ, పౌలు ద్వారా బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు, సంఘంలో కొందరు బాప్తిజం పొందిన వాళ్ళలో కొందరికి పరిశుద్ధాత్ముడు వచ్చారట, బాప్తిజం పొందిన వాళ్ళు ఇంకా కొందరికి రాలేదట, అందరూ సంఘంలోనే ఉన్నారట. ఏమి దౌర్భాగ్యపు బోధయ్యా మీది, అందరూ సంఘంలోనే ఉన్నారా? అవును. అందరూ బాప్తిజం పొందిన వాళ్ళేనా? అవును. ఆ బాప్తిజం పొందిన వాళ్ళు కొందరికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? కొందరిలో లేడా? అంటే ఎగురుతూ గెంతుతున్న వాళ్ళందరినీ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని పక్కన పెట్టావా? ఎగరని వాళ్ళు గెంతని వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ రాలేదని ఈ పక్కన పెట్టావా? ఎలాంటి సాతాను సంబంధమైన దుర్బోధ, ఎలాంటి సాతాను సంబంధమైన దుర్బోధది, దౌర్భాగ్యపు బోధ. ఆలోచించండి ప్రియులారా, కేవలం అక్షరాలు పట్టుకుని అక్షరాల వెనుకున్న ఆత్మజ్ఞానాన్ని గ్రహించలేక భయంకరమైన తప్పు బోధలు, తప్పు సిద్ధాంతాలు ఈరోజు క్రైస్తవ్యం మీద రుద్దుతున్నారు ప్రియులారా, రుద్దుతున్నారు బలవంతంగా. ఇలాంటి అబద్ధాలు రుద్ది సంవత్సరాల తరబడి మగ్గిపోతున్నాయి ఎన్నో సంఘాలు. మీరు గ్రహించాలి, ఈ అబద్ధాలలో మగ్గిపోతున్నాయండి ఎన్నో సంఘాలు, ఈ మోసాల్లో మగ్గిపోతున్నాయి ఎన్నో సంఘాలు. ఈ రోజుకి చాలామంది పరిశుద్ధాత్ముడు వస్తాడని ఎదురు చూస్తున్న అమాయక విశ్వాసులు ఉన్నారండి. బాప్తిస్మాలు పొంది పరిశుద్ధాత్ముడా దిగిరా 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 అని వేడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా, ఆత్మ దిగిరావా అంటారు. జాలేస్తుందండి అలాంటప్పుడు.
మళ్ళీ దిగి రావడం ఏంటయ్యా? ఆత్మ ఎక్కడైనా ఆకాశంలో ఉన్నాడు ఏంటయ్యా? దిగి రావడానికి నీతో ఉన్నాడు, ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును, మీతో కూడా నివసించును అనే మాట వ్రాయబడితే ఆయన సహవాసమే లేనివారు ఎలాంటి దేవుని కుమారులు అవుతారు? ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మోసాన్ని ఖండించకపోతే, ఈ మోసాన్ని బట్టబయలు చేయకపోతే ఎన్ని ఆత్మలు నరకాగ్నికి జారిపోతాయి? ఎంతమంది జ్ఞానం లేని వాళ్ళు అయిపోతారు? ఎంతమంది జ్ఞానం లేని మూర్ఖులు అయిపోతారు? మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ మోసాన్ని మనం చెప్పాలి సమాజానికి. ఇది మోసం, సాతాను చేస్తున్నటువంటి మోసం, ప్రకృతి సంబంధులు చేస్తున్నటువంటి మోసం. వాళ్ళ అక్షరాలకి జ్ఞానం అందలేదు, వాళ్ళు చదువుకున్న చదువు వ్యర్థమైనది, వాళ్ళు చదివే విధానం సరియైనది కాదు. గనుకనే ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ఒక మోసపు మాయలోనికి, ఒక భయంకరమైన పద్ధతుల్లోనికి తీసుకుని వెళ్ళిపోయారు ప్రియులారా. ఒక భయంకరమైన పద్ధతిలోనికి తీసుకుని వెళ్ళిపోయారు. మీరు ఆలోచించండి ఈ రాత్రి, మీరు ఆలోచించాలి ఈ రాత్రి. వ్రాయబడిన సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ చదవాలి. ఒక్క ఆత్మయందే అందరూ పానము చేశారంటున్నాడు. ఒక్క ఆత్మయందే అందరూ బాప్తీస్మము పొందితిమి అన్నాడు. అందరూ అన్న పదం వాడినప్పుడు కొందరిని పక్కన పెట్టడానికి నీకు రైట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరికీ అది అర్థం కాలేదన్నమాట. అక్కడ వచ్చిందనుకుని ఎగురుతున్న వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వాళ్ళలో లేడు, ఇక్కడ వస్తాడనుకుని ఎదురు చూస్తున్న వాళ్ళలోనూ పరిశుద్ధాత్ముడు లేడు. అటు వాళ్ళు పరిశుద్ధాత్ముడు మాతో ఉన్నాడనుకుని మోసపోతున్నారు, ఇటు వీళ్ళు పరిశుద్ధాత్ముడు మాలోనికి వస్తాడనుకుని మోసపోతున్నారు. ఇద్దరూ బాప్తీస్మాలు పొందేశామనుకున్నారు. ఎంత మోసం చేసేసాడండి సాతాను క్రైస్తవ్యాన్ని, ఎంత మోసం చేశాడండి సాతాను క్రైస్తవ్యాన్ని. లేవండి ప్రియులారా, తేజరెళ్ళండి, మేల్కోండి. ఈ సమాచారాన్ని నలుదిశలా చాటించండి. ఈ సత్యాన్ని సర్వ సమాజానికి తెలియజేయండి. మోసపోతున్న క్రైస్తవ్యాన్ని మేల్కొలపండి, నిద్రలేపండి. అక్షరాల వెనకున్న దేవుని ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థాయికి వాళ్ళను నడిపించండి. దానికి కారకులు మీరే కావాలి. ఈ సభతో ఈ జ్ఞానం ఆగిపోకూడదు. అది మీ హృదయాలలోనికి వెళుతుంది. మీ హృదయాలలోనికి వెళుతున్న వాక్యం అనేకుల యొద్దకు వ్యాపించాలి, వ్యాపించాలి. అనేకులు తమ్మును తాము మోసం చేసుకున్న వాళ్ళు, మోసపోయిన వాళ్ళు మేల్కొనాలి. మేల్కొని తమ్మును తామే దిద్దుకోవాలి, తమ్మును తామే సరిచేసుకోవాలి. అర్థవంతమైన జీవితాలలోనికి అడుగుపెట్టాలి. సర్వోన్నతుని దయను పొందుకోవాలి. సర్వశక్తిమంతుని దయలోనికి వర్ధిల్లటానికి వెళ్ళాలి. అలాంటి ఆత్మ సహాయాన్ని, ఆత్మ సహవాసాన్ని అందరూ కలిగి ఉండాలి ప్రియులారా. మనమే కాదు, అందరూ కలిగి ఉండాలి. అప్పుడేనండి దేవుని యొక్క రాజ్య విస్తరణ జరుగుతుంది, ఆయన రాజ్య వ్యాప్తి జరుగుతుంది, ఆయన సాధించే అమూల్యమైన అమోఘమైన కార్యాలు మనం చూడగలుగుతాం ప్రియులారా. అనూహ్యమైన విజయాలు క్రైస్తవ సమాజం చూడగలుగుతుంది ప్రియులారా, ఆత్మ సహాయంతో. ఆత్మ సహాయం లేకుండా ఏదీ చేయలేవండి, ఏదీ చేయలేం. శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మతోనే ఇది సాధ్యము అన్నాడు. ఆత్మ అంత శక్తివంతమైనవాడు. పరిశుద్ధాత్ముడు అంత శక్తినిస్తాడు. ఆయన పిరికితనము గల ఆత్మను మనకివ్వలేదు. ధైర్యముతో కూడిన ఆత్మ, ధైర్యముతో మనల్ని నింపేటువంటి ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అసలు సిసలైన సహవాసంలోనికి మీరు అడుగు పెడితే ఆ సంతోషాన్ని ఎవరు వర్ణించగలరు? ఆ ఆనందాన్ని ఎవరు విశదీకరించగలరు? ఆ అనుభూతిని ఎవరు మాటలలో చెప్పగలరు? అది కేవలం నీ మారు మనస్సుతోనే సాధ్యం. అది కేవలం నీ బాప్తీస్మంతోనే సాధ్యం. నీ బాప్తీస్మం తర్వాత పరిశుద్ధాత్ముడు సహవాసంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. సంఘం అంతా ఒక్కటే శరీరంగా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగు పెడుతున్నారు. అక్కడి నుండి మీ జీవితం వెలిగింపబడటానికి ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఉండాలి. పరిచయాలు బలమైన పరిచయాలుగా మారతాయి. ఆ బలమైన పరిచయాలు బంధాలుగా మారిపోయి, ఆ బంధాలు దృఢమైన బంధాలుగా మారిపోయి నిలదొక్కుంటాయి. అర్థమవుతుందా? బిడ్డ పుట్టగానే తల్లికి బిడ్డకి అంత అటాచ్మెంట్ ఉంటుందా? ఉంటుందా?
పుట్టిన క్షణంలోనే బిడ్డకి తల్లికి అంత అటాచ్మెంట్ ఉంటుందా? పుట్టిన క్షణంలోనే బిడ్డకి తండ్రికి అంత అటాచ్మెంట్ ఉంటుందా? ఉండదండి. క్రమక్రమంగా ఆ అనుబంధం ఏమైపోతుంది? బలపడిపోతుంది. అలా ఎత్తుకోవడం, దించటం, ముద్దాడటం, తినిపించటం, తాగిపించటం, తీసుకునెళ్ళటం, తీసుకుని రావటం, బట్టలేయటం, స్నానం చేయించటం, అల్లారు ముద్దుగా చూసుకోవటం, నిద్రపోతున్నా కూడా జాగ్రత్తగా దగ్గరుండి ఊయలోపటం, మెల్లిమెల్లిగా చేయి పట్టుకుని నడిపించటం, అడుగులలో అడుగులు వేసుకుంటూ నేర్పించటం, భుజాలను ఎక్కించుకుని ఆడించటం, గుండెల మీద తన్నించుకోవటం, గుండెలకు హత్తుకోవటం, ప్రేమగా పిలుపులు పిలవడం, ప్రేమగా పిలిపించుకోవటం, ముద్దులు ఇవ్వడం, ముద్దులు తీసుకోవడం, ఈ విధంగా ఆ చిన్నారితో మమేకమైపోయిన అనుబంధం క్రమక్రమంగా ఎంత బలమైన బంధంగా మారిపోతుందో తెలుసా? ఒక్క 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచేసరికి మా నాన్న, మా అమ్మ, నా బిడ్డ, మా నాన్న, మా అమ్మ, నా బిడ్డ, ఈ బంధం దృఢమైనదిగా మారింది. అలాగే ప్రియులరా, ఆత్మ సహవాసంలో మనము కూడా ఆత్మతో అన్యోన్య సహవాసము గలవారుగా మారిపోవాలి. అన్యోన్య సహవాసము గలవారం అవ్వాలి. అన్యోన్య సహవాసము గలవారం అయితేనే ఆయన మనల్ని నడిపిస్తాడండి. ఆయన నడిపింపు మనకు ఉంటుందండి. భక్తి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. పరలోకపు యాత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాన్నే కొల్లగొట్టేశాడు అపవాది. దొంగ బోధకుల్ని ఏర్పరచుకుని, వాడి అనుచరుల్ని ఏర్పరచుకుని దాన్నే కొల్లగొట్టేశాడు. అక్కడే దెబ్బ కొట్టేశాడు. ఎంత దెబ్బ కొట్టాడో రేపు ఎల్లుండి మీకు చూపిస్తాను ఇదే స్క్రీన్ల మీద. చాలా దెబ్బ కొట్టాడు, చాలా మోసం చేశాడు, చాలా మాయ చేశాడు, చాలామందిని తన అడుగుల క్రిందేసి తొక్కేశాడు. ఈరోజు క్రైస్తవ్యం మోసపోతుంది ప్రియులారా, క్రైస్తవ్యం మోసపోతుంది. మోసపోద్దు, దయచేసి మోసపోద్దు. మీ అందరికీ చెబుతున్నాను, దేవుని జ్ఞానాన్ని జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మను పొందుకోవడం అనగానే ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడికో వెళ్ళిపోయి ఉపవాసంతో దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. కొండలెక్కాల్సిన అవసరం లేదు, మెట్టలెక్కాల్సిన అవసరం లేదు. ఎవడో పిలిస్తే ఆ సభలకు వెళితే అక్కడ దిగుతాడని మాయప్పు మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. బాప్తిస్మంలో నుండే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి సంఘం వెళ్ళిపోతుంది, మర్చిపోద్దు. పరిశుద్ధాత్మ సహవాసంలోనికి సంఘం వెళ్ళిపోతుంది బాప్తిస్మం నుండే. అంతకు మించి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఏమవసరం లేదు. మేము డిగ్రీ చదవక్కర్లేదు, పీజీ చదవక్కర్లేదు. బాప్తిస్మం పొందిన నాట నుండే ఆన్ ద స్పాట్ పరిశుద్ధాత్మ సహవాసంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అది నిజమైన బాప్తిస్మం అయి ఉండాలంతే, పశ్చాత్తాపంతో మారు మనసుతో కూడిన బాప్తిస్మం అయి ఉండాలంతే, యేసును సొంత రక్షకుడిగా, యేసే నా ప్రాణనాథుడు, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అద్వితీయుడైన దేవుని కుమారుడు, ఆయన ద్వారానే రక్షణ, పాప క్షమాపణ, విమోచన, విడుదల, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే మహిమదేహం, ఆయన ద్వారానే నిత్య జీవితం. ఈ ఆలోచనతో నేను పాపిని ఆయన పవిత్ర రక్తంలో నన్ను కడగటానికి నా కొరకు కలువరి శిలువలో బలి అయిపోయిన మహానుభావుడని విశ్వసించి ఎప్పుడైతే నీటి దగ్గరికి వెళ్ళి నన్ను సమాధి చేసేయండి యేసునామంలో. తండ్రి, నీ కుమారుణ్ణి నా కోసం ఈ లోకానికి పంపించావు. తండ్రి, పరిశుద్ధాత్ముని నా హృదయంలోనికి సంచకరువుగా పంపిస్తున్నావు. ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయనను సంచకరువుగా నాకు ఇస్తున్నావు. ఇదిగో ఇక్కడ నేను సమాధి చేయబడుతున్న నీటిలో, ఈ సమాధిలోనే ఆయన నాలోనికి వస్తున్నాడు, నాతో ఉంటాడు. నేను కూడా సంఘములో ఒక సభ్యుణ్ణి, ఒక్క శరీరంలో అవయవంగా నేను కూడా మారిపోతున్నాను. నా శిరస్సు క్రీస్తు, ఆయన శరీరంలో నేను కూడా ఒక అవయవాన్ని అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి తిరిగి లేచావో అది నూతన జీవితం. పాతవి గతించెను, సమాధైపోయే పాతవి. నీ బాప్తిస్మంలోనే పాతవన్నీ సమాధైపోయే. నీ పాత పాపాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ గత జీవితాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతాన్ని అసలు దేవుడు ఎప్పుడూ పట్టించుకోడు. వర్తమానాన్ని మాత్రమే ఆయన కొలుస్తాడు. నిన్న గురించి ఆయన ఆలోచించడు, ఇవాళ మాత్రమే. నిన్న గురించి ఆయన ఆలోచించడు, రేపు గురించి అసలు పట్టించుకోడు. ఇవాళను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాడు దేవుడు. సో ఆ బాప్తిస్మం పొందిన దినమే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వెళ్ళిపోతున్నావు.
అక్కడి నుంచి అన్యోన్య సహవాసం గలవారముగా మారాలి పరిశుద్ధాత్మతో. ఆత్మజ్ఞానపు లోతులలోనికి వెళ్ళాలి. ఆత్మయందే మనము పూర్ణులుగా మారాలి ప్రియులారా, పూర్ణులుగా మారాలి. ఈ జ్ఞానం అర్థం కాక ఈరోజు అందరూ నశించిపోతున్నారు. దయచేసి నశించిపోకండి. ఈ మాటల్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకండి. హృదయాల్లో ఈ మాటలు భద్రం చేసుకోండి. రేపు ఎల్లుండు మరిన్ని మహాజ్ఞాన సంగతులు, మరిన్ని లోతైన సంగతులు, మరిన్ని విజ్ఞాన సంగతులు వాస్తవ ఆధారాలతో చూద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా దేవ, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి. ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంపద మాకు ఇచ్చారు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువ? దయగలిగిన మా తండ్రి, మా దేవా, మా ప్రభువ, మీ పిల్లలు మోసపోయిన వారైతే వారిని వెలిగించండి. ఈరోజు సమాజంలో ఎందరు మోసపోయిన వారు ఉన్నారో వారందరినీ బలపరచండి తండ్రి. వారందరినీ ప్రభువ వెలుగులోనికి నడిపించండి. దుష్టుల చేతిలో నుండి మీ పిల్లల్ని విడిపించండి. అబద్ధికుల చేతిలో నుండి, వేషధారుల చేతిలో నుండి మీ పిల్లల్ని విడిపించండి తండ్రి. సత్య మార్గంలో మీ పిల్లల్ని నడిపించండి. సత్య సంబంధులుగా మీ పిల్లలందరినీ తీర్చిదిద్దండి. రేపు ఎల్లుండి మాకు తోడే ఉండండి. మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించండి. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కోసం యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు, పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి, నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.